ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ పొందడానికి బెల్ బటన్ ని నొక్కండి. ఎన్నిక అయిన తర్వాత నాకు కూడా అవకాశం కల్పించాలని కోరితే పార్టీ ఆయన గుర్తించి ఒక ఒక టర్మ్ పొన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నారెడ్డి గారు ఉంటే చిన్నారెడ్డి గారిని మన అభ్యర్థిగా పెట్టుకున్నాం. అప్పుడు మేము అంతా చిన్నగా ఉన్నాం అనుకోని తెలియదు పోటీ చేశారు. అంటే సాధారణ సభకు ఆయన పోవాల్సిన అవకాశం వచ్చింది. ఆయన వస్తే అది ఆ ట్యాంక్ పూర్తి తక్కువ సంఖ్యలో ఆయన ఓటమి చెందడం జరిగింది. తర్వాత ఉమ్మడి తాలూకా అంటే భోగేర్ తాలూకు, భోగేర్ తాలూకు తర్వాత ఆలేరు తాలూకు, ఆలేరు తాలూకు ఉమ్మడి తాలూకా, భోగేర్ తాలూకు సెక్యూరిటీలో పాల్గొంది. భోగేర్ తాలూకు అంటేనే భోగేర్ నియోజకవర్గం వచ్చింది, భోగేర్ ఆలేరు తాలూకు. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడం కోసం ఇల్లు సంసారాలు అన్నీ వదిలిపెట్టి తిరిగే వ్యవహారం. అంటే ఒక రోజు ఆయన బాగుంది వాళ్ళు చెప్పినట్టుగా పోయిందంటే 20 రోజులు, కనీసం 20 రోజులు గ్రామాలను ఉండేది. ఒక వారం రోజులు వస్తే ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలు ఏంటి భార్య ఏంటి అనే పద్ధతులలో మన పార్టీ అట్లా ఈ గ్రామాలన్నీ కాపాడినారు. చిన్నారెడ్డి గారు ఆయన ప్రత్యక్షంగా దళాల నాయకత్వం వహించి ఉద్యమంలో ఉన్న నాయకుడు చిన్నారెడ్డి ఆయన ఫ్రీడమ్ ఫైటరు. పెన్షన్ వస్తున్నది, ఆయన చనిపోయిన తర్వాత భార్య చాలా వృద్ధాప్యం ఉన్నది హైదరాబాద్లో బిడ్డ దగ్గర అన్న దగ్గర హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు భార్య. మరి ఇల్లు ఉంది ఇక్కడ, మేము అడిగాం ఇక ఎట్లయినా ఇల్లు అందరు ఆడవాళ్ళు కాబట్టి ఎవరు ఉండరు కదా ఆఫీసు ఇల్లు ఆఫీస్ ఇస్తే మంచిదని అడిగినా వాళ్ళు ఆలోచన పడ్డారు మంచి ఇల్లే ఉంది ఇస్తే ఇచ్చే అవకాశం అయితే అవ్వబడ్డది. తర్వాత మన ఈ కామ్రేడు భద్రారెడ్డి గారు కూడా ఆయన కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ధర్మారెడ్డి కూడా ఆయన నాకు తెలిసి ఏంటంటే ఈ ముస్తాలపల్లి చోటమీకి సంబంధించినటువంటి ఒక గుర్రం ఉండేది, ఆ గుర్రాన్ని దొంగిలించి మన వాళ్ళు తీసుకొచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చినట్లు ఈయన కూడా ఉన్నది బాగుతా ఉన్నాడు. ఆయన చాలా సంవత్సరాలు తెలంగాణ పోరాటం గుర్రం మీదనే సాగు తీసేది. బేగంపేట భద్రం వద్ద నష్టమైన వీళ్ళంతా కూడా ఈ సమకాలికులు. ఆయన కూడా అట్లా ఉద్యమం పోయి ఆయన కూడా పుస్తకం రాశాడు. ఆయన చనిపోయినప్పుడు పుస్తకం కూడా లేదు. మధ్యన కాంగ్రెస్ పోయినాడు. మధ్యన మళ్ళీ నేను కాంగ్రెస్ అనేది నాకు అంటే ఉద్యమం తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ రాష్ట్ర దశలో ఆయన కమ్యూనిస్ట్ పార్టీని నేను బోధలుచుకున్నా. నేను సరిపోతే నా మీద ఎగజెండా పట్టాలి కనుక మీరు అవసరం లేదంటే నేను అదే పని చేశాను. చెప్పాం ఈ ఊరోళ్ళు ఇక్కడ పొద్దున వచ్చిపోయారు. వాళ్ళు ఏంటంటే ఎవరు రాలే కదా మేము సాయంత్రం చేస్తే మీరు దండ వేసుకోమని చెప్పినారు. మల్లారెడ్డి గారు కూడా చాలా ముఖ్యమైన నాయకులు. గుంపల మల్లారెడ్డి గారు వాళ్ళ అమ్మాయిని ఇక్కడే మన పోయే దారిలోనే ఫామ్ అవుతుంది. వాళ్ళు గౌరవపల్లి గౌరవపల్లి సెక్రటరీ గౌరవపల్లి దాటినాక ఫామ్ అవుతుంది గారు. ఇది లక్ష్మారెడ్డి గారు ఆయన అల్లు మల్లారెడ్డి గారు అల్లుడు. ఆయన వాళ్ళ బిడ్డ అలానే ఉంటుంది, వాళ్ళ బిడ్డ అలా ఉంటుంది అల్లుడు లక్ష్మారెడ్డి గారు. అది ఆయన కూడా మన పార్టీకి వ్యతిరేకం కాదు కానీ మనకు ఉపయోగపడే వాళ్ళు. ఇట్లా ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో ఆ పోరాటంలో నిజాం వ్యతిరేక ఉద్యమం ఆయన కూడా చాలా ఇష్టం ఉందని ఆయన కూడా ఆయన సంబంధించిన ఇట్లా చాలామంది నాగపురుషులంతా కూడా మన పార్టీని కాపాడడంలో ఈ తెలంగాణ ఉద్యమంలో ముందు పనిచేసిన నాయకులకు ఆగ్రహ అమరులైపోయారు. మనం చేయగలిగిన పని ఏంటంటే ఏదో స్ఫూర్తి మన మధ్యన ఉండాలి, ఆ సాహిత్యం పుస్తకాలు స్టడీ చేయాలి. గ్రామాలలో మనకు నిజాం సర్కార్ లేదు కానీ ఈ నిజాం సర్కార్ లాంటి మనుషులు ఉన్నారు ఇప్పుడు గ్రామాలలో. అంటే ఆ స్వభావం భూస్వామ్య స్వభావం కలిగిన వాళ్ళు గ్రామాల నుండి మన కమ్యూనిస్ట్ పార్టీని ముందుకు పోకుండా వాళ్ళు ఫ్రెండ్లీగానే ఉంటారు, మన పార్టీని ముందుకు పోకుండా చేసే చర్యలు చాలా ఉన్నాయి.
కాబట్టి ఆ డ్రామాలలో ప్రజలు ఏ సమస్యలేమో అనుకోకండి. ప్రజలకు ఆనాడున్న సమస్యలు ఆ రోజులలో వేరే రకంగా ఉన్నాయి, ఈ రోజులలో వేరే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు ఎప్పుడైతే ప్రజల సమస్యలు గుర్తించి కమ్యూనిస్ట్ పార్టీ గుర్తించి వాటిని కొద్దిగా మనం ఐడెంటిఫికేషన్ చేసి మనం చేయగలిగితే గ్రామంలో మన ఎర్రజెండా తప్పకుండా దానికి ఆదరణ దొరుకుతుంది. చాలామంది గ్రామాలలో ఎక్కడ పోయిందా మన కమ్యూనిస్టులు అయ్యాను అయ్యాను ఈ రోజు అవ్వబడ్డావు అని అన్నే అంటారు. ఎప్పుడన్నా గ్రామాలకు పోతామనుకోండి, మన వాళ్ళు పోకపోవడం తర్వాత మీ ఎప్పుడు సందర్భాలు పోయినప్పుడు మమ్మల్ని అడిగే పరిస్థితి వస్తుంది. ఇవాళ కూడా బిషప్ అయితే కాంబేర్ చనిపోయినాడు, ఎలాపోయినావు అంటారు. పాపం అందరూ ఊళ్ళో జనమంతా వచ్చినారు. మరి ఏదైనా కానీ మన పార్టీని శాఖల్ని కాపాడుకోవడానికి మీరు అందరూ కృషి చేస్తారనే నమ్మకం మాకు ఉన్నది. రెండవది ఏంటంటే ఇవాళ కార్యక్రమం ఏదో ఒక కార్యక్రమం చేసినాము, మంచి మంచి అభిప్రాయం వస్తున్నది. చాలామంది ఎదురు చూస్తున్నారు మన జెండాలు ఇవ్వగలి అంటారు. రాడా వెంకరెడ్డి గారు మన రాష్ట్రాయకులు వచ్చినా కూడా మనం ఏదైనా వందల సైకిల్ మోటార్లతో ర్యాలీ చేసాం. వేలుకుంట పోయినాం, పురారం పోయినాం, గాలిపేట పోయినాం, అన్ని గ్రామాలు తిరిగి ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేస్తే భోజనాలు కూడా మనం కొంచెం ప్రిపరేషన్ చేస్తే మనం కూడా ఈజీగా వెళ్ళి మధ్య భువనగిరి భువనగిరి బైబినగర్ కండలంలో ఉన్న ముఖ్యమైన నాయకులు ఉన్నారు. పెద్దన్నారు చాలామంది అశోక్ వాళ్ళు 10 మంది పని చేసుకున్న వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఇట్లా అన్ని మండలాల్లో చేయడం జరిగింది. ఏదేమైనా యాదగిరిగుట్ట మండల కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన మండలంలో మన పార్టీ నిర్మాణం కోసం కొంచెం ప్రయత్నం చేయండి. ఆ చేయడం వల్ల మన ప్రజా సమస్యలు వెంటనే పరిష్కారం చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీకు పార్టీకి మీ వ్యక్తిగత ప్రతిష్టకు బలం చేకూర్చే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దాని గురించి మన పార్టీని ఎక్కడ గ్రామంలో వీక్ ఉన్నామో బలహీనంగా ఉన్నామో అక్కడ మకాం పెట్టాల్సిందే, ఒక రోజు ఉండాల్సిందే. దాన్ని రిపేర్ చేసి ఆ శాఖను బలం చేయండి. గ్రామంలో ప్రజలు మన వెనుకలు తప్పకుండా ఉంటారు. వాళ్ళ స్ఫూర్తి అమరవీరుల స్ఫూర్తిని మనం ముందుకు పెట్టుకొని వాళ్ళ ఆశయాలను ముందు తీసుకోవడానికి కృషి చేయాలని కోరుతూ నేను ముగిస్తాను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుతూ యాదగిరిగుట్ట నుండి ధర్మారెడ్డిగూడెం వరకు సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ ఇస్లాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం, వృత్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఏదైతే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపిలో ఆ నడిపినటువంటి అమర యోధులు ఆ రథసారథులంతా ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ప్రధాన పాత్ర పాటించిన వాళ్ళంతా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారు. ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి, అదేవిధంగా ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి, కుర్రారాం రామరెడ్డి, కట్పూరి రామచంద్రారెడ్డి, ఇట్లా ఎంతోమంది అమరవీరులు ఇక్కడ నుంచి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సారథ్యం వహించినటువంటి చాలామంది అమరులు ఉన్నారు. ఈ ప్రాంతానికి చాలా ఘనమైన చరిత్ర ఉంది. ఆ రోజులలో ఏదైతే గొర్రెలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈరోజు మా యాత్ర కొనసాగడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఇంకా గ్లోబలైజేషన్ పేరుతో పెట్టుబడిదారి వ్యవస్థ పూర్తిగా వచ్చేసి ఇలా సామాన్యుడు బతుకు అన్నమో రామచంద్రుని పరిస్థితి ఏర్పడింది. రైతుకు సరైన విధంగా పంట పండించేటటువంటి పరిస్థితి లేవు. వర్షాలుంటే పంట సరిగా చేతికొచ్చే విధానం లేదు. వర్షాలు లేక ఎండకు మళ్ళీ రోజు ఎండిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అమరవీరులు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కోరుకున్నారో ఆ వైపు తెలంగాణ భారత స్వాతంత్రంలో విలీనం కావాలనేటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది. ఆనాడు తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి నాయకులతో పాటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మన చెండ రాజేశ్వరరావు గారు లాంటి వాళ్ళు
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊతమిచ్చి ప్రత్యక్ష ఉద్యమాలలో కూడా వారు ఈ తెలంగాణ ప్రాంతంలో పాల్గొన్నటువంటి నాయకులు ఇవాల భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ వాళ్ళు స్వాతంత్ర సమరములో కాని లేదా ఈ యొక్క దేశ సమస్యల మీద గాని ఏనాడు పోరాటాలు చేయనటువంటి వాళ్ళు ఆనాడు నిజాం యొక్క అరాచకాలను వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క రాచరిక వ్యవస్థలు రద్దు కావాలి తెలంగాణ ప్రాంతం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావాలి దాని ద్వారానే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు విముక్తి లభిస్తానేటువంటి పేరుతోటి 5000 మంది కమ్యూనిస్ట్ యోధులు రక్త తర్పణం చేసి ఆనాడు స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో ప్రధానమైన భూమిక పోషించిందనేటువంటి విషయాన్ని ఇవాల మనం చెప్పక తప్పదు ఎందుకంటే చరిత్రను ఒకసారి వెనుకకు తీసి తిరిగేసినా లేదు స్వతంత్ర మన భారతదేశ స్వతంత్రానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివినా తెలంగాణ సాయుధ పోరాటాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదివినా ఇవన్నీ చరిత్రలు ఉంటాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి గొడవలు తీసుకొచ్చి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేసిందని చెప్పేసి ఇవాళ మన నాయకుల యొక్క స్థూపాల వద్దకు మన నాయకుల యొక్క విగ్రహాల వద్దకు పోయి వాళ్ళు ఇవాళ దండలేసి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు ఇవాళ చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు ఈ వక్రీకరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం భారత కమ్యూనిస్టు పార్టీ యువజన విద్యార్థి సంఘాలు ఇవాళ ప్రజలకు ఈ యొక్క సమస్యను చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే భోగాలు వాళ్ళ ఈ పోరాటాలు మన అనేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆ రకంగా తీసుకొస్తూ ఉన్నది దాని కొరకు పోరాటాలు పోరాట చరిత్ర కలిగినటువంటి మన పార్టీ ఎన్నో త్యాగాలు చేసి ప్రాణత్యాగాలు చేసి ఆస్తులను నమ్ముకొని ఈ ప్రాంతంలో ఉద్యమాలు నిర్వహించి పేద ప్రజలకు సేవ చేసినటువంటి పార్టీ కోసం మనం ఎల్లప్పుడూ ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం 1948లో జరిగింది కానీ 48లో ఉన్నటువంటి పోరాటాన్ని ఇప్పుడున్నటువంటి యువత కూడా అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాట చరిత్ర ఏందనేటువంటిది తెలుసుకుంటే ఇవాళ ఈ వక్రీకరించేటువంటి భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పాలంటే ఫస్ట్ మన యువజన విద్యార్థులు ఈ యొక్క సమస్యమైన అవగాహన చేసుకొని మరి మన పోరాట చరిత్రను నేటి యువతరానికి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ